మీరు ఈ వీడియోలో చూస్తున్న విధంగా లక్షణాలు కనుక మీ పంటలో గమనించినట్లయితే రైతులు బిఎల్బీగా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది సో బిఎల్బి అంటే బ్యాక్టీరియా లీవ్ ఫ్లైట్ అని ఎండాకు తెగులు అని అలాగే తెగులు అని పిలవడం జరుగుతుంది ఈ బిఎల్బీ అనేది మనం దూపు చేసేటువంటి సమయం నుండి పంట ఈనే వరకు కూడా ఎప్పుడైనా ఆశించేటువంటి అవకాశం ఉంది దానికి గనక వాతావరణం అనుకూలించినట్లయితే ఈ పిఎల్పి ద్వారా పంట తీవ్ర నష్టానికి గురవ్వడం జరుగుతుంది సో దాన్ని ప్రాథమిక స్థాయిలోనే మనం ఏ విధంగా గుర్తించాలి సో దాని అదులు పెట్టడానికి మనం ఎలాంటి మందులు పిచికారి చేసుకోవాలనేది తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం మొదటగా మనకు ఈ పిఎల్పి లక్షణాలు అనేది ఈ ఆకు కొనల వెంబటి పసుపుపచ్చ రంగులోకి మారిపోయి తర్వాత ఆకు అనేది పైనుండి కింది వరకు ఎండిపోవడం అనేది జరుగుతుంది సో ఇలాంటి లక్షణాలు మనకు పంటలో అక్కడక్కడ గుంపులు గుంపులుగా కనిపించడం జరుగుతుంది అలాగే ముఖ్యంగా మన ఏదైతే చెట్టు ఉంటుందో చెట్టు నీడన మొదటగా ఏర్పడి అక్క నుండి నీటి ద్వారా సోకి మిగతా పంట పూర్తిగా విస్తరించడం అనేది జరుగుతుంది కాబట్టి రైతులు మొదట దీన్ని గుర్తించిన వెంటనే సస్య సంరక్షణ చర్యలో భాగంగా సరైనటువంటి మందు పిచికారి చేసి దాన్ని అదుపులో ఉంచాల్సినటువంటి అవసరం ఉంది ఈసారి చాలామంది రైతులు ఈ పీఫీటీ ఫైవ్ టూ జీరో ఫోర్ అనేటువంటి వరిని సాగు చేయడం జరిగింది ఎందుకంటే దానికి మార్కెట్లో ఉన్నటువంటి డిమాండ్ను దృష్ట్యా కావచ్చు లేదా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు చాలామంది రైతులు ఈ సన్నవరి రకాలు సాగు చేయడం జరిగింది ఈ బిఎల్బీ అనేది కూడా ఎక్కువగా మనం ఈ సన్నవరి రకాల్లో ఎక్కువగా గమనించడం జరుగుతుంది ముఖ్యంగా ఈ ఫైవ్ టూ జీరో ఫోర్ కావచ్చు ఎంటీయూ వన్ టూ టూ ఫోర్ కావచ్చు అలాగే కేఎన్ఎం వన్ సిక్స్ త్రీ ఎయిట్ కావచ్చు మిగతా ఇతర సన్న రకాల్లో ఈ బిఎల్బీని ఎక్కువ గుర్తించడం జరిగింది చాలామంది రైతులు మొట్టమొదటిసారిగా ఫైవ్ టూ జీరో ఫోర్ సాగు చేసినటువంటి రైతులు ఉన్నారు ఏదైతే ప్రభుత్వం ప్రకటించినటువంటి బోనస్ను దృష్టిలో ఉంచుకొని మొదటగా సాగు చేసినటువంటి రైతులు కూడా ఉన్నారు సో దీంతో ఏంటంటే ఈ బిఎల్బీ లక్షణాలను గుర్తించకపోవడం వల్ల దాని యొక్క ఉధృతి ఎక్కువగా ఉండడం వల్ల అసలు ఇలాంటి మందులు పిచికారీ చేసుకోవాలి దాన్ని ఏ విధంగా కంట్రోల్లో ఉంచుకోవాలి అదుపులో ఉంచాలి విషయం తెలియక రైతులు చాలా నష్టపోవడం జరుగుతుంది కాబట్టి దానికి సరైనటువంటి సొల్యూషన్ మీకు తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది సో మీరు ఇప్పుడు వీడియోలో చూసినటువంటి ఈ లక్షణాలను మనం ఉద్ధృతిని మొదటగా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది సో గుంపులు గుంపులుగా మొదలై పంట మొత్తం విస్తరించేటువంటి అవకాశం ఉంది కాబట్టి సస్య రక్షణ కావచ్చు లేదా విపరీతంగా ఉన్నప్పుడు కూడా మనం ఎలాంటి మందులు పిచికార చేసుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం దీనికల్లా కారణాలు అనేక ఉన్నాయి కాబట్టి వాటికి ఏ ఏ పంట కూడా వ్యాధి కారకాలకు మన విదర్గనక కనుక అనుకూలించినట్లయితే దాని విజృంభణ చూపించి మనకు పంటకు నష్టం చేకూడట అవకాశం ఉంది ఎక్కువగా దీని యొక్క నివారణకి మందులు అనేవి యాక్చువల్గా లేవు కాకపోతే ఏంటంటే దాన్ని అదుపులో ఉంచి దాన్ని కంట్రోల్ చేయడానికి మాత్రం మందులు అనేవి అందుబాటులో ఉన్నాయి అవి ముఖ్యంగా మనకు తెలిసిందే కాపర్ బేస్డ్ ఫంగి కనుక మనం పిచికారి చేసుకున్నట్లయితే వాటిని మన ఉద్ధృతిని అరికట్టడానికి అవకాశం ఉంటుంది పంట పూత దశలో ఉన్నప్పుడు నేను చెప్పబోయేటువంటి ఏ ఏమాత్రం పిచికారి చేసుకోకూడదు ఇది దుబ్బు చేసే సమయం నుండి చిరుపట్ట లేదా బిరుపట్ట దశ వరకు కూడా స్ప్రే చేసుకున్నటువంటి అవకాశం ఉంది కానీ ఒక్కసారి ఈనిన తర్వాత పంట అనేది పూత దశలో ఉన్నప్పుడు ఈ కాపర్ పేస్ట్ ఫంగిసైడ్ సైడ్ అనేది ఏమాత్రం పిచికారి చేసుకోకూడదు అలా పిచికారి చేసుకున్నట్టయితే మనకి పంట తాలిపోయి నష్టపోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి రైతులు ఇది ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం కొసైడ్ అన్నటువంటి మందు ఇది కోటేవా కంపెనీకి సంబంధించింది సో దీంట్లో ఉన్నటువంటి టెక్నికల్ చూసినట్లయితే కాపర్ హైడ్రాక్సైడ్ ఫిఫ్టీ త్రీ ప్లస్ మెటాలిక్ కాపర్ కంటెంట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ డిఎఫ్ రూపంలో ఉండడం జరుగుతుంది ఇది కూడా బ్రాడ్ స్పెక్టమ్ సుపీరియర్ క్వాలిటీ కాంటాక్ట్ అండ్ అలాగే ప్రొడక్టెంట్ ఫంగి సైడ్గా మనం చెప్పవచ్చు ఇప్పుడు ప్రస్తుతానికైతే టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఇవ్వడం జరుగుతుంది ఆ టూ ఫిఫ్టీ గ్రామ్స్ ధర మార్కెట్లో దాదాపు ఐదు వందల నుంచి ఐదు వందల యాభై రూపాయల వరకు ఉండడం జరిగింది సో అనదర్ ప్రోడక్ట్ కనుక మనం చూసినట్లయితే యూపీఎల్ కంపెనీకి సంబంధించింది కొప్రోపిక్స్ అలాగే స్వాల్ కంపెనీకి సంబంధించింది డెవోనా వీధిలో ఉన్నటువంటి టెక్నికల్ కామన్ టెక్నికల్ అది చూసినట్లయితే కాపర్ సల్ఫేట్ ఫార్టీ సెవెన్ పాయింట్ వన్ ఫైవ్ పర్సెంట్ ప్లస్ మ్యాంకోజాబ్ థర్టీ పర్సెంట్ డబ్ల్యూజీ రూపంలో ఉంటుంది ఇది కూడా మనకు బ్రాడ్ పెట్టం ప్రొటెక్టెంట్ అండ్ ఫంగి సైడ్ అని చెప్పవచ్చు అలాగే బ్యాక్టీరియా సైడ్ కూడా మనం చెప్పవచ్చు ఇది కూడా మనం పిచికారి చేసుకున్నట్లయితే బిఎల్బీని అరికట్టడం నియంత్రించడంలో చాలా సమర్థవంతంగా పనిచేయడం జరుగుతుంది సో ఇది కూడా డోస్ చూసినట్లయితే ఎకరానికి ఐదు వందల గ్రాముల చొప్పున మనం పిచికారీ చేసుకోవాలి ఇది ఐదు వందల గ్రామ్ ధర మార్కెట్లో దాదాపు నాలుగు వందల నుంచి ఐదు వందల వరకు ఉండడం జరిగింది సో ఇది పిచికారీ ఆల్రెడీ మార్కెట్లో ప్రాక్టికల్గా చూడడం జరిగింది ది బెస్ట్ రిజల్ట్ అనేది కూడా ఉండడం జరిగింది తర్వాత ఇంకొక ప్రోడక్ట్ కనుక మనం చూసినట్లయితే ధనుక కంపెనీకి చెందినటువంటి కొనిక అనేటువంటి ప్రోడక్ట్ ఇందులో ఉన్నటువంటి టెక్నికల్ కనుక చూసినట్లయితే కాసుగా మైసిన్ ఫైవ్ పర్సెంట్ ప్లస్ కాపరాక్సిక్లోరైడ్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ డబ్ల్యూపీ రూపంలో ఉంటుంది సో ఇది కూడా మనకు చాలా ఎఫెక్టివ్గా పనిచేసి పంటను వచ్చేటువంటి బియ్యలుబిని నియంత్రించడంలో చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది ఇది ఎకరానికి నూట యాభై గ్రాముల చొప్పున మనం పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా పది పంపులు పిచికారీ చేసుకోవాలి తక్కువ పంపులు కనుక పిచికారీ చేసుకున్నట్టయితే మన పంట ఎరుపు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి రైతులు సూచించిన మోతాదు మేరకు తగినటువంటి పంపులు కూడా మనం పిచికారీ చేసుకోవాలి తర్వాత ఇంకొక ప్రోడక్ట్ కూడా ధనిక కంపెనీకి సంబంధించింది జానెట్ అనేటువంటి ప్రోడక్ట్ ఇందులో ఉన్నటువంటి టెక్నికల్ చూసినట్లయితే థయఫోనెట్ మిథైల్ ఫార్టీ ఫోర్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ కాస్కా మైసిన్ టూ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఎస్సీ రూపంలో ఉంటుంది ఇది మనం ఎకరానికి ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ చొప్పున మనం పిచికార్ చేసుకోవాలి మార్కెట్లో దీని తర్వాత దాదాపు సెవెన్ ఫిఫ్టీ నుండి ఎయిట్ హండ్రెడ్ వరకు ఉండడం జరిగింది సో పైన వివరించినటువంటి మందుల్లో ఏదో ఒకటి తీసుకుని కనుక మీరు పిచికారి చేసుకున్నట్లయితే ఈ పిఎల్బిని మనం నియంత్రించడంలో చాలా సమర్థవంతంగా పనిచేసేటువంటి కాపర్ బేస్డ్ ఫంగిస్ సైడ్గా చెప్పవచ్చు సో ఇవి పిచికారి చేసుకుంటున్నది మనం ది బెస్ట్ రిజల్ట్ చూసినటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి వీడియో కాస్త లేట్ అయినప్పటికీ కూడా సరైనటువంటి సమాచారాన్ని సేకరించిన తర్వాత మాత్రమే మీకు ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది సో మీ అనుభవంలో కూడా ది బెస్ట్ అనిపించి మంచి రిజల్ట్ ఉన్నటువంటి దీ బిల్ని నియంత్రించడానికి ఇలా ఉన్నట్టే మీ కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి అది మిగతా రైతులకి రిఫరెన్స్ లాగా ఉపయోగపడుతుంది సో మీరు పొందినటువంటి సక్సెస్ మిగతా రైతులతో షేర్ చేసుకున్నట్లయితే వాళ్ళు కూడా అదే మందు పిచికార్ చేసి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ గెట్ ఇన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీ కామెంట్ అనేది చాలా వాల్యుబుల్ మీ ఎక్స్పీరియన్స్ మీ అనుభవం చాలా గొప్పది ఖచ్చితంగా మీరు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి సో థ్యాంక్ యూ అండి మరొక టాపిక్తో మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఇప్పటివరకు కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మిగతా రైతుల ఫోన్లో కూడా సబ్స్క్రైబ్ చేయించేటువంటి ప్రయత్నం చేయండి చాలా యూస్ఫుల్ అయ్యేటువంటి ఇన్ఫర్మేషన్ మంచి కంటెంట్ మీకు ఎప్పుడు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ